వెల్కమ్ టు సారంగధార్య. నేను మీ ప్రశాంత్ తేజ నచ్చినయ్య. మీ అందరికి కూడా తెలుసు కదా, ప్రశాంత్ తేజ వచ్చినట్టే మంచి మంచి పల్లె పాటలు పల్లె శుద్ధులు గవ్వన్ నచ్చినట్టే మీరు కూడా తొందర తొందరగా కింద కనిపించే మన నెంబర్కి ఫోన్ చేసిరనుకో, అద్దరిపోయేటట్టు మాట్లాడచ్చు. ఇంకా మంచి మంచి మన పల్లె శుద్ధులు గవ్వన్ని మాట్లాడచ్చు. ఇక గవ్వన్ని చెప్పే ముందు అయితే ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్, అప్పుడే జన్మదిన ముబారక్, పుట్టినరోజు శుభాకాంక్షలు. గట్లనే ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి పెళ్లిరోజు శుభాకాంక్షలు. ఇక ఇవన్నీ ఇంటనే ఉన్నాం కదా, తొందరగా మీరు కూడా కింద కనిపించే మన నెంబర్కి ఫోన్ చేసారనుకో, అద్దరిపోయేటట్టు ఇంకా మంచి మంచి మన పల్లె శుద్ధులు మన పల్లెలోని యాస భాష గవ్వన్ని అయితే మాట్లాడచ్చు. ఇక మనం కూడా కొత్త కొత్త సింగర్స్గా పాడాలి చెయ్యాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఫోర్సైట్ ఎంటర్టైన్మెంట్ అనే మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, తప్పకుండా గడ కామెంట్ చేయరు. మిమ్మల్ని గడికి వెళ్ళి విలిసికచ్చి అయితే గిడ నా పక్కన నిలబెట్టి అయితే మంచి మంచి పాటలు అయితే పాడిపిస్తాయి. కాబట్టి ఇక ఈరోజు స్పెషల్గా బర్త్డే విషెస్ ఉంది మిట్టుది. మిట్టు విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్, అప్పుడే జన్మదిన ముబారక్, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపున, మీ పిన్ని వనిత తరపున వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఇంకా ఈరోజు ఇంకా స్పెషల్ బర్త్డే ప్రియాంకది. ప్రియాంక విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్, అప్పుడే జన్మదిన ముబారక్, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని మా సారంగధార్య ప్రోగ్రామ్ తరపు నుంచి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఇక మనకు కూడా ఇచ్చిన అయితే అన్నీ అయితే అయిపోయినాయి కాబట్టి ఇంకా మంచి మంచిగా మాట్లాడుతూ మంచిగా అయితే చేద్దాం. ఇప్పుడు అయితే ఫస్ట్ లక్కీ కలర్ అయితే వచ్చింది. ఇక గల్లీ నుంచి ఫోన్ చేసిరో తెలుసుకుందాం ఒకసారి. హలో హాయ్ అండి. హలో హాయ్ అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు? పావని, ఎట్లున్నావురా? ఏ మస్తున్నా నేను. నేను చెప్పరా, ఏం చేస్తున్నావురా? ఇంకా అయినా వంటలన్నీ తిన్నాం కూడా. అవునా, ఏం చేసినావురా? ఈరోజు ఎగ్ అన్నా. ఎగ్గు ఎగ్గు ఉల్కెళ్తామంట. ఇంకేం దద్రిపోయి ఉంటుంది. ఇంకా ఒక మంచి పాట పాడతావారా? కొద్దిగా జోషిది వాడు, డల్నుది వాడకుండా కొద్దిగా మంచిగా ఊపు మీద ఉండేది వాడు. కొద్దిగా వాయిస్ పెద్దగా చెయ్యు. నువ్వు వాడితే మామూలు నెంబర్ రాసుకుంటారు తప్పకుండా. ఓకే డన్. నీ వలన సిక్కిన చేపతిలా కొట్టుకుంటున్నాను గిల గిలలా. మందు పెట్టినవరో రాములో రాములా, ఈ మత్స్య తినవరో రాములో రాములా. నిన్నే మొన్న అంటిలా నీ సొమ్మే మొన్న తింటిన పల్లెకి మాట అంటిన పది మందిని చూసిన కని కట్టేదో చేసి రాములో రాములా. చుట్టూ దిప్పుకున్నవరో రాములో రాములా, కట్టేదో చేసి రాములో రాములా. బా పావని, ఇంకొక సాంగ్ ఊపుది. తోటకి మనం కలుసుకునే చోటికి, రోజు ఆడుకునే ఆటకి. పావని అద్దరిపోయింది పావని సాంగ్ అయితే. నువ్వు ఫోర్సైట్ ఎంటర్టైన్మెంట్లో కామెంట్ చేయు తప్పకుండా. నేను అయితే నుంచి అయితే నేనైతే 100% నువ్వు నేను సింగర్ని అని ఒక్క మెసేజ్ చేస్తే చాలు, తప్పకుండా నేను అడిగి వెళ్ళి విలుసుకొచ్చి అయితే మంచి మంచి పాటలు అయితే పాడిపిస్తా. అదేరా, తప్పకుండా. ఇంతకుముందు ఎక్కడన్నా వాడినావా సాంగ్స్? స్కూల్లా కాలేజీలా ఎక్కడ కూడా వాడలే? ఓ స్కూల్లో వాడినా, చాలా గిఫ్ట్ వచ్చినాయి. ఒక జానపదం చేయబడినా. ఏ సాంగ్రా పాడనా ఒక్కసారి? ఇంద్రని మదిలో రంగుల కలలకు మంగళ రూప స్థానట.
ఓకే పవని పవని సూపర్ సూపర్ అను నిజంగా తప్పకుండా ఫోర్ సైట్ ఎంటర్టైన్మెంట్లో కామెంట్ చేయు. నీకు ఎట్లకున్న ఇడికెళ్ళి మాకు నెంబర్ తీసుకోవడానికి గట్ల ఏమి ఉండదు కాబట్టి నువ్వు అక్కడ కామెంట్ చేసినావు అనుకో తప్పకుండా నిన్నైతే పక్కా లైవ్కి అయితే పిలుచుకొచ్చి మంచి మంచి పాటలు అయితే పాడిపిస్తారా. థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఇట్లనే ఫోన్ చేస్తూ. ఇంతే మధ్య మన ప్రోగ్రామ్ 11:30 to 12 వరకు మీరు కూడా అందరు చూసుకుంటే అట్లనే కూర్చున్నారు అనుకో ఇంకా అద్దరిపోతుంది కాబట్టి ఇప్పుడు అయితే ఇంకో ఫోన్ కాల్ తీసుకుందాం. గిల్లే నుంచి ఫోన్ చేసిరో తెలుసుకుందాం ఒకసారి. హలో హాయ్ అండి. హాయ్ ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు? హైదరాబాద్కి. ఏయ్ ఎట్లున్నావే? ఎట్లున్నావా? మంచిగున్నావా? మంచిగున్నా. ఎట్లున్నారు మనోళ్ళందా? మనోళ్ళందరూ ఎట్లున్నారు? ఎవరురా? అందరు మంచిగా బాగా పండుగ చాలా మంది లైక్ చేస్తున్నారు. అత్తే మరి మన ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత ఎట్లుండాలి? మంచిగా ఊరు వాళ్ళందరూ మెచ్చుకుర్రా. చాలా చాలా అంతే. ఇప్పుడైతే మంచి హ్యాపీగా ఉన్నావా? మస్తు ఖుషీ ఖుషీగా చాలా మంది ఖుషి. అంతే కదా. ఎట్లున్నాయి మన మేకలన్నీ? ఎట్లున్నాయి? అన్నీ బాగున్నాయి. అన్నీ మంచిగానే ఉన్నాయి మన మేకలన్నీ. ఒక మంచి సాంగ్ పాడినావు అనుకో అద్దరిపోతుంది ఇంకా. ఇప్పుడు నువ్వు పాడి. బావొస్తావా తోడు, బావొస్తావా బంతి పూల సేలు కడిగి తోడొస్తావా, బావొస్తావా తోడు, బావొస్తావా బంతి పూల సేలు బంతిపూల సేలు కడిగి తోడొస్తావా, పాటొస్తాదా బాబా పాటొస్తాదా, నీ ఆట పాట ఏకమైతే ఊపొస్తాదా, పాటొస్తాదా బాబా పాటొస్తాదా, నీ ఆట పాట ఏకమైతే ఊపొస్తాదా, ఆటొస్తాదా బాబా ఆటొస్తాదా, బాబా ఆటొస్తాదా బాబా పాటొస్తాదా, నీ ఆట పాట ఏకమైతే ఊపొస్తాదా. లక్ష్మణ్ మామా అసలు నిజంగా మామా నీ వాయిస్ కానీ నీ సాంగ్స్ కానీ ఇవన్నీ కొత్త కొత్తయే కదా. నువ్వు నువ్వు మంచిగా ఒక రెండు మూడు సాంగ్స్ రాయు అతి తొందరగా. నీ సాంగ్స్ని మనం మ్యూజిక్ కూడా వేద్దాం తప్పకుండా. అద్దరిపోవాలి. ఎట్లుండాలి మామా? మంచి జోష్ మీద ఉన్న సాంగ్స్ అయితే రాయు బాబా మరదలై. మనం మంచిగా ఒక్క సాంగ్ నీతోటే పాడిపిస్తా తప్పకుండా. సరే సరే. ఓకే మామా. నువ్వు గిట్లనే మన ప్రోగ్రామ్ చూస్తే ఇంతే మధ్య మాట్లాడిన మనకి అద్దరిపోతుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మామా. నేను లైవ్కి వచ్చి కూడా అద్భుతంగా పాటలు పాడినావు. ఇప్పుడు అయితే ఇంకో ఫోన్ కాల్ తీసుకున్నాం. గిల్లే నుంచి ఫోన్ చేసిరో తెలుసుకున్నాం ఒకసారి. హలో హాయ్ అండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు? అల్వాల్ అండి. అల్వాల్ పేరు? వసుమతి. వసుమతి ఏం చేస్తుంటారు వసుమతి? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఇంటికి యజమానురాలు. అయినాయా టిఫిన్? అయిందా? అయిపోయిందండి. ఏం చేసిరు? దోసకాయ కర్రీ. దోస? దోసకాయ కర్రీ. దోసకాయ కర్రీయా? ఇంకా ఏం చేస్తుంటావు? ఏం లేదండి, మా పాప పాట పాడుతానండి, అందుకని చేశాను కాల్. ఏ ఇంకా అద్దరిపోతుంది ఒకసారి. చెప్పరా, బాగున్నావా? స్కూల్కి హాలిడేస్ వచ్చినాయా? హాలిడేస్ వచ్చినాయా? తిని ఇంటికారనే ఉంటావా? అవును. నువ్వు నాలెక్కువనే, నేను కూడా పోను. పాడరా? పాడు.
అయిపోయింది అచ్చిని. అబ్బా మంచి వాడినావు తెలుసా చిన్ని. హలో పాడరా 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 సెల్ అద్రి చిన్ని ఈ పాటలు నేర్పించిర్రు. ఈ పాటలు నేర్పించిర్రు నీకు. నువ్వే నేర్చుకున్నావా? అబ్బా ఇంకో రెండు మూడు నేర్చుకున్నావు అనుకో, మామతోటి ఉండి నువ్వు మంచి మంచి పాటలు పాడచ్చు తెలుసా చిన్ని. నేను మంచిగా టీవీలో కనిపించు, ఎట్లా కూర్చొని పక్క పక్క కూర్చొని నువ్వు నేను ఇద్దరం మాట్లాడుకుంటే మంచి పాటలు పాడచ్చు. ఇంకో పాటనా? పారు. తొందరగా రా, టైం లేదు. అబ్బా నువ్వు సగమే ఎందుకు నేర్చుకున్నావు? మొత్తం నేర్చుకోవద్దా? నువ్వు ఏ క్లాసు? కాదు నువ్వు స్కూల్లో పోతావు అసలు పోనా. నువ్వు ఏ క్లాస్? నువ్వు ఓ 7 ఇయర్స్? సేమ్ నేను కూడా. అబ్బా నేను కూడా, నేను 8 ఇయర్స్. నేను నీకంటే 1 ఇయరే పెద్ద. అబ్బా నేను కూడా చిన్న బాబునే. అబ్బా మాట్లాడు. అలా హలో, అరే నిజంగా మీ పాప సూపర్ రా. హలో పావని, అసలు నిజంగా అద్దరిపోయింది పాప. కొద్ది అదే అబ్బా సగమే అచ్చాను. నువ్వు మమ్మీతోటే మాట్లాడుతున్నావు, నాతోటి మాట్లాడచ్చు. బాయ్ బాయ్. అరే నువ్వు మంచి మంచి సాంగ్స్ నేర్పించినావు అనుకో అద్దరిపోతుందిరా. ఒక 6 or 7 సాంగ్స్ నేర్పించినావు అనుకో, మన లైవ్కి వచ్చి పాటలు పాడిపిద్దాం బేబీ వచ్చి నేను. ఓకేరా, థ్యాంక్ యూ సో మచ్. అసలు అద్దరిపోయింది. ఇక మీరు కూడా ఇట్లాంటి మంచి మంచి సాంగ్స్ ఇవన్నీ వచ్చి గిడికి వచ్చి అయితే పాటలు పాడచ్చు అద్భుతంగా. అయితే ఎన్నో ఎన్నో మంచి మంచి సాంగ్స్ ఇవన్నీ అయితే మాట్లాడచ్చు కాబట్టి. అబ్బా ఈరోజు అసలు ఫోన్ కాల్స్ వచ్చి మిగతా ఇట్లా పాటలు పాడుతుంటే మాత్రం ఇంకా అద్రిపోయింది కాబట్టి. ఇప్పుడే ఈ ఆనందంలో మంచిగా ఉన్నది కాబట్టి ఒక మంచి ఫోన్ కాల్ తీసుకుందాం. ఈ లేని నుంచి ఫోన్ చేసినా తెలుసుకుందాం ఒకసారి. హలో హాయ్ అండి. హాయ్ రెడీ సాబ్. హలో ప్రశాంత్, బాగున్నారా? బాగున్నా బాగున్నా. నువ్వు బాగున్నావా? బాగానే ఉండా. ఏం చేస్తున్నావు? ఇక్కడ పాప మంచి పాటలు పాడేది, బెస్ట్ మస్తు పాట పాడేది.
చిన్నది కదా చిన్న పాప 7 సంవత్సరాలు అంటే పాట పాడింది కావమ్మరా ఎట్లుండాలి పిల్లలు ఇప్పుడు పాస్ట్ ఉండాలి కానీ పిల్లలు కొందరు పిల్లలు పాడరు కానీ కొందరు పిల్లలు కలిసి పాడతారు సరే మంచి ఎనర్జీ మీద ఉన్నది అమ్మ నేను సగమే నేర్చుకున్నాకి పాట అంటుంది ఎట్లుంది మన మంగమ్మ కూడా మంచిగుందా ఇట్లనే గిట్లా చేస్తే నువ్వు అయితే ఏ గిట్లా అయితే ఎట్లా నువ్వు కొత్త ఫోన్ కొనిచ్చి మళ్ళా మంచి నెంబర్ ఇయ్యాను టీవీ అవునా ఊకే వేస్తున్నావేమో నువ్వు ఇక ఏం నా ఇదంతా నాకు ఏం బాధ అనుకోని నువ్వు అప్పుడప్పుడే వేస్తావా ఎప్పుడన్నా ఒకసారి ఎప్పుడైనా ఈరోజు దేశకొచ్చి ఈరోజు ఎప్పుడు చేయవు ఇక గుర్తుకొచ్చి గుండెలకు వచ్చినప్పుడే వేస్తావేమో అరే మన టైం అయిపోయే ముందు చేస్తున్నట్టు నేను అంతే ఒక మంచి పాట వాడు నువ్వు ఏడ విన్నవరో రాత్రికి పాట కాదు ఎందుకంటే నువ్వు ప్రతిసారి ఫోన్ చేసినప్పటికి ఒకటే సాంగ్ పాడుతున్నావు అది కూడా వాడినావు నువ్వు 5-6 సార్లు వాడినావు ఆ సాంగ్ ఈ రెండే తప్ప నువ్వు వేరే సాంగ్ నాకు ఇది అద్దు రెండు సాంగ్స్ అద్దు వేరేది ఏదైనా సరే సరే పాడు మరి మంగమ్మ మీద పాట వాడు మంగమ్మ మీద పాట వాడు అట్లా యాడ్ చేయి రెడీ సాబ్ 300 ఇస్తా ముక్కు తుముకే రదిస్తా రావే పిలో మంగమ్మ రైలు పటాకునికి రైలు కట్ట కూలికి రాని పిల్లో మంగ రైలు కట్ట కూలికి నేను రాను రైలు కట్ట కూలికి నేను రాను ఇప్పుడు పాడినవానకి పాట ఏమని చెప్పినావా ఏంటి పాడినా పెద్ద చెల్లు లేదు చిన్న చెల్లు ఉంది ఈ చిన్న చెల్లు ఉన్నా పెద్ద చెల్లు ఉన్నా మనం అలో అంటే అలోనే అంటది ఏ ఫోన్ అయినా ఏంటి ఇది సంతాన్ చిన్నది కెమెరా కొడుతుందా ఇది అంతే నువ్వు నెక్స్ట్ టైం ఫోన్ చేసినప్పుడు అయితే దీనికి మెమొరీ లేదు అది లేదు ఏ మెమొరీ ఎందుకు అవసరం నువ్వు మన ప్రోగ్రామ్ 11:30 to 12 వరకు పెడితే మంచి మంచి సాంగ్స్ వస్తాయి గిల్లా అంతే కదా రోజు సాంగ్ వింటా పాట వింటా వార్త వింటా చచ్చిపోతారు బాగా రోజు మంది అదే ఏం కాదు ఈసారి ఫోన్ కలిసినప్పుడు తప్పకుండా నువ్వు మంగమ్మని అడిగినా అని చెప్పు నువ్వు గిట్లనే ఫోన్ చేస్తుండు అసలు రెడీ సాబ్ లవర్ మంగమ్మకి అయితే 2 చేతులతో ఆయి ఓకేనా బాయ్ బాయ్ అడిగినా అని చెప్పు నా తరపున కూడా మంగమ్మను మన సారంగ దర్యా ప్రోగ్రామ్ తరపున నువ్వు ఇంతే మంచిగా మాట్లాడితే ఇట్లనే ఉండే మాత్రం అద్దరిపోతే ఇప్పుడు అయితే ఇంకో ఫోన్ కాల్ తీసుకున్నా గిల్లే నుంచి ఫోన్ చేసిరో తెలుసుకుందాం ఒకసారి హలో హాయ్ అండి హాయ్ హాయ్ రా ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు సూర్యాపేట పేర్రా ధనలక్ష్మి ఏం చేస్తుంటావురా ఇంటికి యజమాని రాలే మీ అమ్మ చిన్నపిల్లలు ఎక్కువ వస్తుంది వాయిస్ హాయ్ అట్లా కొద్దిగా గట్టిగారా అవునా ఏం చేస్తున్నావురా ఇంకా అయినా వంటలన్నీ నాకైతే యాక్చువల్గా సాంగ్స్ రావన్నాయి కాకపోతే ప్రోగ్రామ్ చూస్తున్నా రోజు చూస్తాను ఇగో సాంగ్స్ రాకపోతే మన చిన్నగా ఉన్నప్పుడు దోస్తులయ్యి మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికడ కానీ నానమ్మ వాళ్ళ ఇంటికడ జరిగిన సంభాషణ చెప్పుకోవచ్చు ఏదైనా పాడినావా ఈ పాట పాడలేదు ఇప్పుడే పాడినా ఓకేరా థ్యాంక్ యూ సో మచ్ నువ్వు చిన్న ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికడ కానీ నానమ్మ వాళ్ళ ఇంటికడ కానీ బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ ఏదన్నా ఉందా ఏమంటే అమ్మ వాళ్ళ దగ్గరే నానమ్మ వాళ్ళ ఇల్లు అందరం దగ్గర దగ్గరే ఏం లేవు అంత స్పెషల్
స్పెషల్ ఏం లేవు, అసలు ఎవరితో ఆడుకునే దానివి కాదు, నీ పని నువ్వు చూసుకునే దానివి. అంటే మా ఫ్రెండ్స్ తో వచ్చినప్పుడు మట్టిలో అక్కడక్కడ అదే దాగుడు మూతలు ఆటలు అయ్యి ఆడుతుండవు. దాగుడు మూతలు ఆడినప్పుడు నీ పేరు చెప్పి నువ్వు అవుట్ అని అన్న తర్వాత కాదు కాదని లొల్లి చేసిన రోజులు ఉన్నాయా? చాలా చేసినావు అట్లా? నా వల్ల నేనేమైనా గొడవలు చేస్తే, ఏమైనా చిన్న చిన్న పని చేస్తే మా డాడీ అంటే నా మీద చూపించకుండా మా అక్క వాళ్ళ చూపించేటోడు. అంతే అంటే నువ్వు అందరికంటే చిన్నదానికి నువ్వేనా? అవునండి. ఏ చిన్న వాళ్ళకి అంతే, ఇక మంచి మంచి ఎవరు తప్పు చేసినా పెద్దోళ్ళనే కొడతారు కాబట్టి మా ఇంట్లో నేనే చిన్నోని. అంటే మేము ఫోర్ నలుగురం అక్క చెల్లెళ్ళం, అందరిలో చిన్నదాన్ని నేనే. ఇంకేంది ఊకే నాయన, అది అక్కనే చేసింది అని అంటారు. ఇంకా చెప్పాలి రా, ఎట్లున్నాయి మన ప్రోగ్రామ్? ఇలా వచ్చి సింగర్స్ వచ్చి పాటలు పాడుతుంటారు కదా, అంత ఎట్లుంది? ఇప్పుడు ఒక చిన్న పాప పాడింది కదా, తను పాడుతుంటే అన్న అంత ఘనంగా తను పాడింది, మన ఇంత పెద్ద ఇవన్నీ మనకి రావట్లే పాడాలని చెప్పింది. చాలా బాగా పాడింది కదా, నేను కూడా అదే అనుకున్నా. అసలు తప్పు పోకుండా మంచిగా పాడుతుంది అసలు. ఆ ప్రకృతి రెడ్డి ఇంటర్వ్యూ కూడా చేసిన నేను, ఆ పాట పాడిన అమ్మాయిది కూడా. అవునండి, అసలు చాలా క్యూట్ గా పాడుతుంది, ఆ పాటలు మనకు కూడా రావు. అవును నిజంగా మంచి, ఇంకా కొద్దిగా మంచిగా అసలు మ్యూజిక్ మీద ట్రైనింగ్ ఇస్తే పాప అసలు అద్రిపోతుంది. ఇంకా ఇంకా సూపర్ గా పాడింది కదా, పాప పాడుతుంది, నువ్వు అదే సాగ్ని అతుకులు అతుకులు చేసినావు. అవునవును, నెక్స్ట్ టైం ఫోన్ చేసినప్పుడు అయితే మంచి సాంగ్ పాడాలరా, ఓకేనా? సరే అన్నయ్య, ఇప్పుడు ఏమైనా సాంగ్ మంచి పాట పెట్టండి. తప్పకుండా తప్పకుండా రా, మనకి మిగతా ఫోన్ కాల్స్ ఉన్నాయి, అందరితోటి మాట్లాడాలి కదా. ఇప్పుడు నీ ఫోన్ కాల్ కలిసిన తర్వాత మిగతా తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ రాను, గిట్లనే ఫోన్ చేస్తే ఇంతే మంచిగా మాట్లాడితే అద్దరిపోతుంది కాబట్టి. ఇప్పుడు అయితే ఇంకో ఫోన్ కాల్ తీసుకున్నాం, ఇంకా లేని ఫోన్ చేసిరో తెలుసుకుందాం ఒకసారి. హలో హాయ్ అండి. బా, మీరు ఫోన్ చేసిన టైంకు అక్కడ ఇక్కడ చూసుకుంటున్నారు అనుకో, ఇంకా పోతుంది కాబట్టి. ఇంకా మన టైం కూడా అయిపోయింది కాబట్టి, ఇక మళ్ళా రేపు ఇదే టైంకి 11:30 to 12 వరకు అయితే మళ్ళీ మీ ముందు ఉంటా. ఇక మళ్ళీ మంచి మంచి సాంగ్స్ తోటి, మంచి మంచి సింగర్స్ తోటి అయితే ఎప్పుడు మిమ్మల్ని అయితే మంచి మంచి జోష్ మీద తీసుకురావడానికి నేనైతే రెడీగా ఉంటా. ఇక గప్పటిదాకుంటా, ఇక బాయ్ బాయ్.